那干什么？0013106345084 కి గ్రూపులు పెట్టండి, వీరులు కండి, సూర్యులు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకులారా, స్టూడెంట్ లీడర్స్, యూత్ లీడర్స్, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వారు మీరే 1200 అమరవీరులు ప్రాణం పెట్టి మీరు తెచ్చుకున్నారు తెలంగాణ. నేను మద్దతు ఇచ్చాను, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాను అనేటి. జై తెలంగాణ అన్నా, చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి అన్నా, తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వద్దని కేసీఆర్ గారు అన్నారు. అవ్వలేదు. మట్టి తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పుల తెలంగాణ, డ్రగ్ మాఫియా తెలంగాణ అయిపోయింది. కేసీఆర్ గారు 18 నెలలు ఉంది ఇంకా ఎలక్షన్కి, వచ్చే డిసెంబర్లో. ఓన్లీ ఆగస్ట్, ఇది 5 నెలలు, ఇంకా 16 నెలలు కనీసం ఉంది. అభివృద్ధి చేసుకుందాం మీ ఆధ్వర్యంలో, మీ లీడర్షిప్లో. బాయ్ బాయ్ బీజేపీ అందాం, లేదా ప్రజలు బాయ్ బాయ్ మోదీ, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కాంగ్రెస్ అంటాం. ఆగస్టు 19, 22 రోజులు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో నేను టూర్ చేస్తున్నాను. నిన్న మునుగోడులో బయటకు వస్తుంది 25 మంది బీజేపీ నాయకులు, యూత్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఈ హైదరాబాద్లో ఉన్నవారు. ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని మీరందరూ చూశారు, కళ్ళతో కళ్ళతో చూశారు. మాకు బండి సంజయ్ వద్దు సార్, ఆయన వస్తే మసీదులు తవ్వుతానంటాడు, శివలింగాలు వస్తే మావి, శవాలు వస్తే ముస్లింలవి. మాకు బండి సంజయ్ వద్దు, మీరే తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వాలని 25 మంది లీడర్స్, బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు. ఈ సిటీలో ఉన్నవారు, దేశంలో ఉన్నవారు కోరుకుంటున్నారు అన్నది మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇక్కడికి రూపాలా గారు వచ్చారంటే ఆయన ముందే చెప్పారు, ఆయన ప్రెస్లో ఉంటుండే, మోదీ గారు 100 లాన్ని ఫెయిల్ అయ్యారు, నేను ప్రధానమంత్రి అయితేనే ఎకానమీ డబుల్ అవుతుంది, మోదీ గారు 76 లక్షల కోట్లు అప్పు చేశారు 70 సంవత్సరాల్లో, కాంగ్రెస్ 56 సంవత్సరాలు, మోస్ట్ కరప్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీ అని మీకు చెప్పాను. అవన్నీ పక్కన పెడదాం, అవి సత్యాలే. వాళ్ళు 50 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇతరులు 14 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్లు అప్పు చేశారు. ఈరోజు ఇండియా కొలాప్స్ అయిపోయింది, ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, బబుల్ ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకొస్తున్నా, ముస్లిం కంట్రీస్ ఇవ్వనంటే నేను ఇప్పిస్తున్నా డబ్బులు, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్. మొదట దిలీప్ కుమార్ అని విన్నా, ఆయనకి నాకు గొడవ లేదు, కవితకి నాకు గొడవ లేదు. ఇది ఓపెన్గా ఎందుకు చెప్తున్నాను, మీకు సత్యం చెప్పాలని. మీరు అందరినీ కలవడానికి సమయం ఉంది, నన్ను కలవట్లేదు. ఇప్పుడు మీరు ఎస్ అంటే 80 సార్లు 8 సంవత్సరాలు ప్రయత్నించిన తరువాత ఇప్పుడు మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎక్స్ మినిస్టర్ ఏనుగుల పెద్దిరెడ్డి గారు 2 వారాల క్రిందట నాతో 4 గంటలు గడిపారు అశోక హోటల్కి వచ్చి. ప్రైమ్ మినిస్టర్ గారే వచ్చారు, మంత్రులు వచ్చారు నేనున్న హోటల్కి. అన్నీ ప్రైవేట్ కానీ పబ్లిక్గా చెప్పవలసి వస్తుంది. పెద్దిరెడ్డి గారు వచ్చి, హరీష్ రావు నాకు చాలా క్లోజ్ అండి, అందుకే నేను బీజేపీని విడిచిపెట్టి కేసీఆర్ గారితో 6 గంటలు గడిపి నేను పార్టీలో చేరాను అన్నాను. హరీష్ రావు గారు ఏనుగులు పెద్దిరెడ్డి లాంటి మంచి కరీంనగర్ ఎక్స్ మినిస్టర్, టీడీపీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, మంచి వాళ్ళు ఉండరు ఈ దేశంలో, బహు తక్కువ. రూపాలా గారు లాంటి వారు, మోదీ గారు గురువు గారు,
జూన్ 30 ఆఫీస్కి వచ్చారు. ఇంత మంది మాట్లాడినా మీరు కేసీఆర్ గారు ఎందుకు అంత గర్వం, అంత అహంకారం? 8 సంవత్సరాల తర్వాతే కదా మీ కుటుంబ పాలన విషయం. మీరు పావుని పెంచినట్లు బీజేపీని 8 సంవత్సరాలు పెంచారు ఈ రాష్ట్రంలో. నేను వార్నింగ్ ఇచ్చినా మీరు తీసుకోలేదు. మీ మిత్రుల ద్వారా కనీసం 20-30 మంది పెద్ద లీడర్స్ 5 పేర్లు చెప్పారు. చెప్పవలసినవి చాలా ఉన్నాయి, అవసరమైతే చెప్తా. చెప్పే అలాంటివి చెప్పకూడదు అంటే నేను మిమ్మల్ని కలవడం, నేను వస్తాను అంటున్నాను మీ ఫార్మ్ హౌస్కో, మీ ప్రగతి బిల్డింగ్, ప్రగతి భవన్, సీఎం క్యాంపస్ అంటారు, మీది నాది అటాచ్మెంట్. ఇలాగ నేను నడిస్తే ఒక 2 నిమిషాల్లో మీ ప్రగతి భవన్కి వస్తా బ్యాక్ సైడ్ నుంచి. ముందు నుండి అయితే 3 మినిట్స్ కలుసుకుందా. మీ కొరకు, నా కొరకు కాదు. మీకు శివసేన లాంటి పార్టీని అంటే టీఆర్ఎస్ కంటే కనీసం 100 రెట్లు పవర్ఫుల్ పార్టీ ఈ దేశంలో. పాల్ ఠాక్రే చనిపోతే కోట్ల మంది వచ్చారు, మీరు చనిపోతే కొన్ని 100 మందో 1000 మందో వస్తారో రారో కూడా తెలియదు. అలాంటి పార్టీని ముక్క ముక్కలు చేసేసారు ఈ బీజేపీ వాళ్ళు. ఈడీ నోటీసులు సిబిఐలు పంపించి మమతా బెనర్జీని వీక్ చేసేసి అనేక ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమయ్యారో మీకు తెలుసు. వాళ్ళు ఎమ్మెల్యేలు ముక్కలు చేసేసారు. వీళ్ళందరూ నా మాటలు వింటున్నారు. నేను కేజ్రీవాల్కి సపోర్ట్ ఇచ్చాను, మమతా బెనర్జీకి సపోర్ట్ ఇచ్చాను, నితీష్ కుమార్కి సపోర్ట్ ఇచ్చాను, లాలూ ప్రసాద్కి సపోర్ట్ ఇచ్చాను, మాయావతికి సపోర్ట్ ఇచ్చాను, అఖిలేష్ యాదవ్కి సపోర్ట్ ఇచ్చాను, స్టాలిన్కి సపోర్ట్ ఇచ్చాను, కాన్రాడ్ సంగమాకి సపోర్ట్ ఇచ్చాను. 2 వీక్స్ బ్యాక్ ఆయన కూడా కలిశారు. 2 వీక్స్ బ్యాక్ ఇలాంటి 100 మీటింగ్లు అయినా నేను చెప్పట్లేదు. పెద్ద మీటింగ్లు 32 అయ్యాయి 2 వారాల క్రిందట ఢిల్లీలో. 2 వారాలు ఉన్నాయి. ఒకరో ఇద్దరు దొరకరు, నేను వెళ్తున్నాను. కేబినెట్ మినిస్టర్లు ఉపాలగారి కంటే పెద్దలు ఎవరు ఉంటారు? అమిత్ షా కంటే పెద్దలు ఎవరు ఉంటారు? సిబిఐ డైరెక్టర్ కంటే పెద్దలు ఎవరు ఉంటారు? అంటే నేను ఒక తెలుగువాడిని అయినందుక మీరు నన్ను ఎంత చిన్నచూపు చూస్తున్నారు. ఒకప్పుడు ఈయన ప్రపంచ శాంతి దూత, 6 ముఖ్యమంత్రులు, కేసీఆర్ గారు, మీరు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పలికిన మాటలు డాక్టర్ కేఏ పాల్ నేషనల్ లీడర్స్, ఇండియన్ నేషనల్ లీడర్స్ అంటే యూట్యూబ్లో చూస్తారు కదా. నా గురించి నేను ఎందుకు చెప్పుకోవడం మీకు తెలీదా? 40 సంవత్సరాలు నేను చేసిన సేవ తెలంగాణ కొరకు. 1000 కోట్లు ఇచ్చినది మీరే కదా పొగిడారు. 1000 కోట్లు ఇచ్చానని తెచ్చారని ఇప్పుడు దేశం కొరకు మాట్లాడుతున్నాను, మీ కొరకు మాట్లాడుతున్నాను. మునుగోడులో బీజేపీ గెలవబోతుంది. మీరు 100,000 కోట్లు ఖర్చు పెట్టినా, ఓటుకి 100,000 రూపాయలు ఇచ్చినా టీఆర్ఎస్ గెలవదు, కాంగ్రెస్ గెలవదు. దుబ్బాకలో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత ఏమైంది? హుజరాబాద్లో కాంగ్రెస్కి 3 లక్షల ఓట్లలో 3000 వచ్చాయి. నేనేమంటున్నాను కాంగ్రెస్ నాయకులారా, తమ్ముడు రేవంత్ రెడ్డి, పోని పెద్దలు, నేను గౌరవించిన పెద్దలు ఉన్నారు, డి శ్రీనివాస్ గారు, హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు 4 టైమ్స్ కలిశారు 2 మంత్స్ బ్యాక్, తప్పలేదు. దేశం కొరకు కలిశారు. ఆయన పార్టీలో చేరమన్నాను, కొంచెం టైం అడిగారు. కాంగ్రెస్లో ఉన్న సగం మంది బీజేపీలో చేరడానికి మీరు ఇష్టపడుతున్నారా? మునుగోడు ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్లో ఉన్న వారు సగం మంది బీజేపీలో చేరాలని మీరు కోరుకుంటున్నారా? లేదా ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ జయసుధ బీజేపీలో చేరబోతుందని చూస్తున్నాం న్యూస్లో. జయసుధ, నీవు నా చెల్లివి, అనేక సార్లు చారిటీ సిటీకి వచ్చావు, బొంబే వచ్చావు, ఒక దైవ బిడ్డగా నువ్వు ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ పార్టీలో ఎలా చేరుతావు? నాశనం అయిపోవా? దేవుని శాపం రాదా నీకు?